హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు రోజు వీడియోలోకి స్వాగతం గైస్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఒక ఫ్లైట్ కంపెనీ గురించి ఒక ఎయిర్లైన్ కంపెనీ గురించి ఒక ఏవియేషన్ కంపెనీ గురించి ఈ ఫ్లైట్ కంపెనీ ఎంత చిన్నగా స్టార్ట్ అయిందంటే కేవలం ఇండియాలో నార్మల్ గా స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్ కంపెనీ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ ఫ్లైట్ కంపెనీగా మారింది అండ్ ఏషియాలోని ఏషియా మొత్తంలోనే థర్డ్ ప్లేస్ లో ఉంది ఈ కంపెనీ అండ్ ప్రపంచంలోనే వందకు పైగా ఉన్న ఫ్లైట్ కంపెనీస్ లో టాప్ టెన్త్ ప్లేస్ లో ఈ కంపెనీ ఉంది అంటే అర్థం చేసుకోండి ఇండియాలో నెంబర్ వన్ ఏషియాలో నెంబర్ త్రీ అండ్ ప్రపంచంలోనే టాప్ టెన్లో ఉందనమాట ఈ కంపెనీ అనేది అండ్ ఈ కంపెనీకి మినిమం కస్టమర్ కంప్లైంట్స్ అవార్డ్ అనేది వచ్చిందనమాట అంటే చాలా తక్కువ కస్టమర్ కంప్లైంట్స్ అనేది ఈ కంపెనీ మీదకి వీళ్ళ ఫ్లైట్ మీదకి వచ్చిందనమాట అదే కాకుండా అండ్ వీళ్ళు రోజుకి వెయ్యికి పైగా ఫ్లైట్లని వీళ్ళు ఫ్లై చేస్తున్నారు అండ్ నలభైకి పైగా డెస్టినేషన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్ళారు అనమాట అది కాకుండా వీళ్ళు ప్రపంచంలోనే చరిత్రలోనే மொட்டமொதிகாரி ரெண்டு வந்த யபை ப்ராண்ட் நியூ ఏ త్రీ ట్వంటీ నియాన్ ఎయిర్ బస్సెస్ ని ఆర్డర్ చేశారనమాట అంటే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒకటేసారి రెండు వందల యాభై పైగా ఫ్లైట్లని ఇక్కడ ఎయిర్ బస్సెస్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఎయిర్ బస్సెస్ అంటే ఫ్లైట్లు అనమాట అంటే ఏరోప్లేన్లవి అంతే సింపుల్ గా వాటిని మనం ఎయిర్ బస్సెస్ అంటుంటాము సో ఒకటేసారి రెండు వందల యాభై పైగా ఎయిర్ బస్సెస్ ని వీళ్ళు సింగిల్ బుకింగ్ చేసుకున్నారు ఇది చరిత్రలో వీళ్ళు మాత్రమే ఫస్ట్ టైం చేశారు ఎన్నో ఎయిర్ కంపెనీ ఏవియేషన్ కంపెనీస్ అనేది లాస్ ప్రాఫిట్ మధ్యలో తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు ప్రాఫిట్స్ లో ఉండేవాళ్ళు అనమాట ఖచ్చితంగా ప్రతిసారి ప్రాఫిట్ మీద ప్రాఫిట్ ప్రాఫిట్ మీద ప్రాఫిట్ అనేది వీళ్ళు జనరేట్ చేసి చూపించారు అనమాట దీనికి రీజన్ కేవలం వాళ్ళ సూపర్ ఇంటెలిజెంట్ బిజినెస్ మోడల్ మాత్రమే రెండు ఏళ్ళు కష్టపడి వీళ్ళు డిజైన్ చేసిన బిజినెస్ మోడల్ ఈ కంపెనీ ఇంత అద్భుతంగా మారడానికి కారణం అనమాట అండ్ టూ థౌజండ్ లోనే వాళ్ళు నలభై ఆరు మిలియన్ ప్యాసెంజర్స్ ని వాళ్ళ ఫ్లైట్ లో వాళ్ళు తీసుకెళ్లారు నలభై ఆరు మిలియన్ అంటే ఆస్ట్రేలియా యొక్క పాపులేషన్ కు రెండు రేట్లు ఎక్కువ పాపులేషన్ ని వీళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్ తీసుకెళ్లారు అసలు ఈ కంపెనీ ఏంటిది ఎందుకు ఇంత పవర్ఫుల్ గా మారింది బిజినెస్ మోడల్ ఏంటిది ఎందుకు ఇంత పెద్ద కంపెనీగా వీళ్ళు మారారు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అనే విషయాలు మరియు మనం రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమా చూసాం సూర్య గారిది ఆ సినిమాలో ఉన్న కొన్ని ఐడియాస్ కాపీ కొట్టారా లేదా ఇలాంటి విషయాలన్నీ వీడియో ఎండింగ్ అలా మనకు తెలిసిపోతుంది సో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ వన్ ద బిగినింగ్ దీంట్లో మనము అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ కంపెనీ అనే విషయం మాట్లాడదాము దీంట్లో ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూడాలన్నమాట ఒకటి రాహుల్ బాటియా రెండోది రాకేష్ గ్యాంగ్వాల్ వీళ్ళిద్దరు ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ ఈయన ఒక ఇంటర్ గ్లోబ్ కంపెనీ సీఈ అనమాట ఈయన ఒక నార్మల్ చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి ఒక ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడు అనమాట అండ్ సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే రాకేష్ గారు అనమాట ఈయన యుఎస్ లోనే ఒక పెద్ద ఎయిర్ కంపెనీ ఒక సీ అనమాట ఈయనకి ఏరోప్లేన్స్ గురించి దాని డీలింగ్స్ గురించి వీటి గురించి చాలా నాలెడ్జ్ ఉంది అనమాట సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే దీని ముందు ఒక చిన్న స్టోరీ అయితే ఉందనమాట అది కూడా చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది సో సింపుల్ గా నేను చెప్పేస్తున్నాను రాహుల్ గారికి ఏవియేషన్ కంపెనీ లేకపోతే ఏవియేషన్ ఫీల్డ్ లో లేకపోతే ఏరోప్లేన్ ఫీల్డ్ లో స్కోప్ ఉందన్న విషయం కనిపించింది అనమాట అది ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ డీలింగ్స్ కింగ్ ఫిషర్ మీరు రీసెంట్ గా చూసిన సూర్య గారి మూవీ లాంటి ఇన్సిడెంట్స్ తర్వాత కొన్ని స్కోప్ అనేది పెరిగింది అనమాట మార్కెట్ లో సో ఈయన ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నారనమాట యూజ్ చేసుకుని నేను ఏవియేషన్ ఫీల్డ్ లోకి దిగాలి కంపెనీకి దిగాలి లేకపోతే ఒక కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చింది వచ్చిందనమాట సో ఈయన ఎక్స్పీరియన్స్ ఉన్న తన ఫ్రెండ్ అయినా రాకేష్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది సో రాకేష్ గారు అయితే ఆల్రెడీ ఒక సీఈ అనమాట ఎయిర్ కంపెనీకి సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా డిస్కస్ చేయడం జరిగింది మనం పెడదాం ఒక కంపెనీ మంచి స్కోప్ ఉంది ఇండియాలో ఇండియాలో తక్కువ రేటు ఫ్లైట్స్ చాలా తక్కువగా ఉన్నాయి డిమాండ్ కూడా ఉంది మనకు మనం పెట్టేద్దాం అని చెప్పి మాట్లాడడం జరిగింది రాకేష్ గారికి తెలుసు ఏవియేషన్ ఫీల్డ్ అనేది చాలా కష్టమైంది చాలా రిస్కీ ఒక థింగ్ అనమాట సో ఆయన ఏమో వద్దు వద్దు అని చెప్తారు కానీ రాకేష్ గారు అయితే ఎలానా చెయ్యాలి అనే ఆలోచన మీద కన్విన్స్ చేస్తారు అనమాట రాకేష్ గారిని సో అలా వాళ్ళిద్దరు కలిసి దిగుదాము అనే ఆలోచన మీదకి వస్తారు లాస్ట్ కి డిసిజన్ తీసుకుంటారు అండ్ టూ లో వీళ్ళు లైసెన్స్ అనేది తీసుకుంటారు అండ్ టూ థౌజండ్ ఫైవ్లో లో వంద ఎయిర్ బస్లు ఎయిర్ బస్లు అంటే ఏరోప్లేన్లు అనమాట ఫ్లైట్లు అనమాట టూ థౌసండ్ ఫైవ్లో లో వంద ఎయిర్ బస్లు అనేది వీళ్ళు బుక్ చేసుకున్నారు అనమాట ఏ త్రీ ట్వంటీ ఏ టూ హండ్రెడ్ ఈ రెండు ఏ టైప్స్ ఆఫ్ ఎయిర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లేకపోతే టూ థౌజండ్ సిక్స్టీన్ కల్లా డెలివరీ చేసేటట్టు వీళ్ళు బుక్ చేసుకున్నారు చాప్టర్ టూ ద ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు చాలా మంది ఏవియేషన్ ఫీల్డ్ లోకి రావట్లేకపోతే ఒక ఏరోప్లేన్ కంపెనీ కానీ ఇలాంటి కంపెనీ ఫీల్డ్ లోకి బిజినెస్ లోకి ఎందుకు రావట్లేదు ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము నెంబర్ వన్ ఫ్లైట్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ ఫ్లైట్స్ అనేది చాలా ఎక్కువ రేట్ అనేది పెడితే తప్ప మనం ఒక ఫ్లైట్ అనేది కొనలేము అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ బిజినెస్ పెడుతున్న ఒక ప్లేస్ అనేది మీరు రెండు మూడు కోట్ పెడుతు వస్తుంది అనమాట కానీ మీరు బిజినెస్ చేస్తుంటే ఆ రెండు మూడు అనేది కొన్ని ఇయర్స్ చేస్తున్నది మనకు రిటర్న్ వచ్చేస్తుంది అలానే ఫ్లైట్ ట్యూషన్ చూస్తే ఫ్లైట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నమాట ఎయిర్ బస్సెస్ అనేది చాలా కాస్ట్లీగా రెండోది ఫ్యూయల్ ప్రైజెస్ అన్నమాట ఫ్యూయల్ ప్రైజెస్ అనేది మన పెట్రోల్ డీజిల్ ఏరోప్లేన్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది కంటిన్యూస్ గా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది అనమాట మార్కెట్ లో అసలు ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుందో మనకు అస్సలు తెలియదు అనమాట సో వీటి ప్రైజెస్ అనే ఫ్లక్చుయేట్ అవడం వల్ల చాలా రిస్క్ అనమాట నెంబర్ త్రీ ఏవియేషన్ టీమ్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఏవియేషన్ టీమ్ అంటే ఇక్కడ ప్లైలెట్లు లేకపోతే ఎయిర్ హాస్టెస్ లేకపోతే మెయింటెనెన్స్ సర్వీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటారు అనమాట చాలా డబ్బు అనేది వీళ్ళ మీద కూడా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అండ్ నెంబర్ ఫోర్ ల్యాండింగ్ అండ్ పార్కింగ్ కాస్ట్ ఈస్ హై ల్యాండింగ్ అండ్ పార్కింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది అండ్ ఫిఫ్త్ వన్ లెస్ డొమెస్టిక్ కస్టమర్స్ అంటే డొమెస్టిక్ కస్టమర్స్ అంటే లోకల్ కస్టమర్స్ అనమాట అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ఒక ప్లేస్ నుంచి ఇంటర్నేషనల్ కాకుండా ఇండియాలో తిరిగే కస్టమర్ అంటే మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి అప్పట్లో ఇండియాలో ఎక్కువ డొమెస్టిక్ కస్టమర్స్ అయితే లేరనమాట సో అది కూడా ఒక ప్రాబ్లం ఉండే వీళ్ళకి సిక్స్త్ వన్ ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది అంత ఈజీ ఉండేది కాదు ఇండియాలో అండ్ ఇంటర్నేషనల్ లైసెన్స్కి వెళ్ళాలన్నా చాలా డబ్బు అనేది అవసరం వచ్చేది సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది అండ్ సెవెంత్ వన్ పర్మిషన్స్ అనమాట మన గవర్నమెంట్ నుంచి టాక్సెస్ గురించి వాటి గురించి పర్మిషన్స్ కూడా అంత ఈజీగా లభించేదైతే కాదు అండ్ నెక్స్ట్ వన్ టూ మచ్ కాంపిటీషన్ అప్పట్లో చాలా కాంపిటీషన్ కూడా ఉండేదన్నమాట ఎందుకంటే ఈ కింగ్ ఫిషర్ ఇలాంటి కంపెనీస్ దిగిన వెంటనే చాలా చిన్న చిన్న కంపెనీస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో కాంపిటీషన్ కూడా చాలా హైగా ఉండేది అండ్ నెక్స్ట్ వన్ న్యూ ఎయిర్ బస్సెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ అంటే మీరు ఒక ఫ్లైట్ తీసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా అది కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోతుందన్నమాట ఆ ఫ్లైట్ ఒక ఎక్స్పీరియన్స్ కానీ దాని ఒక క్యాపబిలిటీ కానీ తగ్గిపోతుంది అలా తగ్గిపోయినప్పుడు కొత్త ఫ్లైట్స్ అనేది మీరు తీసుకోవాలన్నమాట అలా తీసుకునే కొత్త ఫ్లైట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది అండ్ ఆ ఫ్లైట్ కి ఖచ్చితంగా మిగతా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి ఎయిర్ హాస్టల్స్ కి టీమ్స్ వాళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి దానికి రిపేర్ చేసే వాళ్ళ మంచిదాన్ని మార్చాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్లైట్ ఫ్లైట్కి కి డిఫరెంట్ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది అండ్ నెక్స్ట్ పాయింట్ అదే అనమాట సర్వీసెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ అంటే ఆ ఫ్లైట్ ఒక సర్వీసింగ్ కి పెయింటింగ్ కి దాని రిపేర్ కి ఎవ్రీథింగ్ కి కూడా బాగా ఖర్చు అనేది అవుతుంది సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంది అన్నమాట సో అందుకే చాలా మంది ఈ ఫ్లైట్ ఫీల్డ్ లోకి ఏవియేషన్ కంపెనీస్ గానీ లేకపోతే ఏవియేషన్ ఫీల్డ్ లోకి రావడానికి భయపడుతూ ఉంటారు చాప్టర్ త్రీ ఇంటెలిజెంట్ బిజినెస్ మోడల్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళు ఈ కంపెనీ ఏదైతే ఇంతసేపు మాట్లాడని ఈ కంపెనీ ఎలా పైకి వచ్చింది లేకపోతే ఎలా వీళ్ళు దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంపెనీ ఏంటిదో మనం తెలుసుకుందాము ఈ కంపెనీ మరేదో కాదు ఇండిగో అన్ గైస్ మీరు విన్నది కదా ఇండిగో కంపెనీ ఈ కంపెనీ ఇండియాలో చిన్నగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ ఏవియేషన్ కంపెనీ చెప్తే ఫ్లైట్ కంపెనీ అనేది ఇండిగో కంపెనీ అండ్ ఏషియాలో నెంబర్ థర్డ్ ప్లేస్ లో ఉంది అనమాట అండ్ ప్రపంచంలోనే టాప్ టెన్త్ ప్లేస్ లో ఉంది ఈ టాప్ టెన్లో లో కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మీకు దుబాయ్ వాళ్ళ ఫ్లైట్స్ ఐడియా ఉండొచ్చు మీకు ఎమిరేట్స్ వాళ్ళది లైక్ బ్రిటన్ ఫ్లైట్స్ వీళ్ళతో కాంపిటేట్ చేస్తూ మరి టాప్ టెన్లో లో ఇది ఉందనమాట అంత పవర్ఫుల్ గా ఎలా మారింది అంటే కేవలం వాళ్ళ బిజినెస్ మోడల్స్ వల్లనే ఇక్కడ వాళ్ళ బిజినెస్ మోడల్స్ ఏంటిదో చూద్దాము మనం ఇందాక మాట్లాడాము వీళ్ళు టూ థౌసండ్ ఫోర్ కల్లా రాకేష్ గారు మరి రాహుల్ గారు లైసెన్స్ అయితే తీసేసుకున్నారు అండ్ టూ థౌజండ్ ఫైవ్ లో ఎయిర్ బస్సెస్ అనేది అంటే ఏరోప్లేన్స్ అనేది బుక్ కూడా తీసుకున్నారు అనమాట అండ్ ఇప్పుడు ఏమైందంటే అప్పట్లో ఫ్లైట్స్ అనేది ఫుల్ సర్వీసెస్ ఫ్లైట్స్ అనమాట సో ఫుల్ సర్వీసెస్ ఫ్లైట్స్ అంటే ఏ టూ జెడ్ అంటే మీరు ఇలా లోపలికి వచ్చాక ఫుడ్గా కానివ్వండి లేకపోతే అన్ని సర్వీసెస్ అనేది మీకు ఫ్రీగా ఇస్తారనమాట అంటే టికెట్ లోనే అమౌంట్ అనేది తీసుకొని కట్ చేసుకొని ఫ్రీగా మీకు ఇస్తారనమాట కానీ ఇండిగో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మేము అలా ఫుల్ టైం సర్వీసెస్ అయితే ఇవ్వము లో కాస్ట్ హై క్వాలిటీ సర్వీసెస్ అనేది ఇక్కడ జాగ్రత్త ఏంటంటే లో కాస్ట్ హై క్వాలిటీ సర్వీసెస్ అనేది ఇవ్వాలనుకున్నారు అంటే ఇక్కడ కస్టమర్ కి వాళ్ళు షో ఆఫ్ అనేది చూపించకుండా వాళ్ళ అవసరాన్ని మాత్రమే తీరుద్దామని ఆలోచనలో ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కితే అతనికి కావాల్సిన ఫుడ్ అవి ఇవి కాదు తొందరగా తన డెస్టినేషన్ కరెంట్ ఒక ట్రైన్ బస్ ఇవేమి పట్టుకోకుండా ఫ్లైట్ ఎక్కాడు అంటే అతను అంత తొందరగా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అని అర్థం సో తొందరగా దింపాలి ఆ వ్యక్తిని అనే మెయిన్ కీ పాయింట్ ఉంటుంది అనమాట ఇది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకంటే ఇంకొనిసేపట్లో మీకు కూడా అర్థమైపోతుంది సో ఇది కీ పాయింట్ అనమాట వాళ్ళ బిజినెస్ మోడల్ లో అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే దే యూస్ లో కాస్ట్ ఎయిర్ బస్సెస్ అంటే చాలా తక్కువ కాస్ట్ ఎయిర్ ఫ్లైట్స్ ని యూజ్ చేస్తారు అనమాట ఇది ఏంటి అంటే మనం రీసెంట్ గా సినిమా చూసాం సూర్య గారిది దాంట్లో ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళని అడుగుతుంటారు ఎయిర్ బస్సెస్ అనే చాలా కాస్ట్ ఉంటుంది కదా మరి నువ్వు అంత డబ్బు పోయిట్ ఎలా కొంటావు అంటే తన ఒక డీల్ మాట్లాడతారు అనమాట ఎవరితో అంటే మన ఇండియాలో ఒక కంపెనీ ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది చాలా మంది చనిపోయారు అనమాట ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లైట్స్ అనేది కొనడం చాలా మంది ఆపేశారు అనమాట వాళ్ళ కంపెనీ కూడా పడిపోవడం స్టార్ట్ అయింది సో ఈయన ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుకుని తక్కువ రేటు కి ఫ్లైట్స్ అనేది తీసుకోవడం ఆయన మాట్లాడుకున్నాడు అనమాట సో వీళ్ళ కూడా అలానే వెళ్ళి మాట్లాడుకున్నారు కానీ సూర్య గారి విషయంలో అది ఫ్లాప్ అయిపోయింది అనమాట దాని బదులు వాళ్ళు నార్మల్ ఫ్లైట్స్ ఏదైతే ఆర్మీ ఫ్లైట్స్ ని క్యారియర్ ఫ్లైట్స్ చేశారు ప్యాసింజర్స్ కోసము సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అదే ఐడియాని వీళ్ళు కాపీ కొట్టారా లేకపోతే వీళ్ళకి కూడా అదే ఐడియా వచ్చిందో ఏమో మనకైతే ఐడియా లేదు కొని వాళ్ళు కూడా సేమ్ అదే ఐడియాని యూజ్ చేశారనమాట ఐడియా ఏంటిది అంటే ఏదైతే కంపెనీ పడిపోయిందో రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోయారు ఆ కంపెనీ యొక్క క్వాలిటీ బాగానే ఉంటుంది కొన్ని మిస్టేక్స్ వల్ల అలా జరిగింది సో ఆ కంపెనీని బాగా రిక్వెస్ట్ చేసి ఏదైతే రాకేష్ గారు ఉన్నారు మీకు ఆల్రెడీ చెప్పాను రాకేష్ గారు యూఎస్ కంపెనీలో ఒక ఎయిర్లైన్ సిఇ అని చెప్పాను ఆయనకు మంచి టచ్ ఉంది ఈ ఫీల్డ్ లో కాక కాకుండా మంచి కాంటాక్ట్స్ ఉండడం వలన వాళ్ళు మాట్లాడి ఆ కంపెనీ యొక్క క్వాలిటీని చాలా బెటర్గా చేసి మంచి ఫ్లైట్స్ ని వాళ్ళు క్వాలిటీ పరంగా చూసి మంచి ఫ్లైట్స్ చేసుకొని మంచి డీల్ అనేది అంటే చాలా ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్కి మంచి డీల్ అనేది మాట్లాడుకుని అది కూడా ఎక్కువ సంవత్సరాలకి మంచి డీల్ అనేది మాట్లాడుకొని వీళ్ళు ఈ ఫ్లైట్స్ ని బుక్ చేసి పెట్టుకున్నారు అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్ అండి ఇదైతే జాగ్రత్త విని సూపర్ అంటే సూపర్ 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 బిజినెస్ మోడల్ అనమాట ఇది మనం ఆ సూర్య గారి మూవీలో కూడా చూస్తాం అనమాట అదే బిజినెస్ మోడల్ వీళ్ళు యూజ్ చేశారు ఆ బిజినెస్ మోడల్ ఏంటి అంటే సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్ జాగ్రత్త వినాడు కానీ సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్ ఇది మిమ్మల్ని ఇండిగో వల్ల బిజినెస్ మోడల్ ఏంటి అంటే సింపుల్ గా అయిపోయింది సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్ ఇక్కడ ఏంటి అంటే సూపర్ అనమాట ఏం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్త వినండి వీళ్ళు ఫ్లైట్స్ అనేది కొన్నారనమాట అంటే ఫ్లైట్స్ కొనడం అనేది చాలా ఖర్చు అవుతుంది వాళ్ళు జేబులకి వెళ్ళి చాలా డబ్బులు అనేది తీయాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకటేసారి పెద్ద ఆర్డర్ అనేది ఇస్తున్నారు అనమాట ఏదైతే మన చిన్న షాప్ వాళ్ళు చేస్తున్నాడు అదే ట్రిప్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఆ కంపెనీ ఏదైతే వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారో దాని ఫ్లైట్ అనేది పేలిపోయింది సో వాళ్ళకి డిమాండ్ చాలా తక్కిపోయింది వాళ్ళ కంపెనీ పడిపోయి వచ్చింది సో వీళ్ళు వెళ్ళి వాళ్ళది ఏదో కాపాడుతున్నట్టు చాలా పెద్ద ఆర్డర్ అని పెడతారనమాట టూ థౌసండ్ ఫైవ్ లో వంద ఫ్లైట్ల ఆర్డర్ అనేది వీళ్ళు పెడతారు సో ఒకటేసారి వాళ్ళకి వంద ఫ్లైట్లు ఆర్డర్ అనేది వచ్చింది సో వీళ్ళు వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తారు అనమాట సో ఇప్పుడు ఇండిగో కంపెనీ వాళ్ళకి చాలా తక్కువ రేటుకి చాలా ఫ్లైట్స్ అనేది వచ్చింది సో వచ్చిన ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్లైట్ వాళ్ళు ఉంచుకోరు మార్కెట్ లో అమ్మేస్తూ ఉంటారు జాగ్రత్త అయినా గైస్ తక్కువ రేటుకి తీసుకునే ఫ్లైట్ ని ఎక్కువ రేటుకి బయట నార్మల్ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీ వాళ్ళు వాళ్ళకి అమ్మేస్తారు అనమాట అంటే వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక వంద రూపాయలు పెట్టి ఫ్లైట్ అనేది కొనుక్కున్నారు అనుకోండి నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలకి ఫ్లైట్ అనేది మార్కెట్లో అమ్మేస్తారు వీళ్ళు సో ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు అమ్మేసిన తర్వాత మనకి ఏమి ఎగిరేస్తారు అంటే మనకి ఇంకో ఆపర్చునిటీ ఉంది అనమాట ఏంటంటే లీజ్ ఫ్లైట్స్ అనమాట అంటే కంపెనీలో ఫ్లైట్స్ అనేది కొనకుండా లీజ్ తీసుకోవచ్చు అనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ నుంచి వంద రూపాయలకు తీసుకొని జనరల్ మార్కెట్ లో ఈ ఫ్లైట్ ధర అనేది అబౌట్ మూడు వందల రూపాయలు ఉంటది అనమాట సో వీళ్ళైతే వంద రూపాయలకు కొనుక్కొని ఈ చిన్న చిన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారు నార్మల్ మీడియం లేదా లీజ్ కి ఇచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు వందల రూపాయలకు అనమాట అమ్మి ఒక డీల్ అనేది పెట్టుకుంటారు ఏంటిది మీరు ఇది రెండు వందల తీసుకోండి కానీ మాకు లీజ్ కి తక్కువ రేటుకి ఇవ్వాలని ఒక డీల్ మాట్లాడుకుంటారు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి వంద రూపాయలకి ఈ కంపెనీ నుంచి ఫ్లైట్ అనేది కొనుక్కుంటారు కొనుక్కొని యాక్చువల్గా మార్కెట్ ధర అనేది మూడు వందల రూపాయలు ఉంటుంది కానీ రెండు వందల రూపాయలకి ఈ లీజ్కి ఇచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అమ్మేస్తారనమాట అమ్మేసిన తర్వాత వీళ్ళు ఒక డీల్ పెట్టుకుంటారు నేను ఎందుకు ఇంత తక్కువకి నీకు ఇస్తున్నాను రెండు వందల రూపాయలకి ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు ఈ ఫ్లైట్ నువ్వు లీజ్కి ఇవ్వాలి నేను ఖచ్చితంగా నీకు నెల నెల అద్దె కడతాను లీజ్కి కి నాకు కావాలని చెప్పి రిటర్న్ వీళ్ళే తీసుకుంటారు సో ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకి వంద రూపాయలకు కొంటున్నారు డబల్ రేట్కి వాళ్ళు అమ్మేస్తున్నారు సో వాళ్ళకి ప్రాఫిట్ అయితే వచ్చిందా వాళ్ళ చేతిలో సో ఇదే ప్రాఫిట్ యూజ్ చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి సో ఇలా వీళ్ళు ఫ్లైట్స్ అనేది కొంటూ ఉన్నారు తక్కువ రేటుకి మిడిల్ లెవెల్ ఎవరైతే మార్కెట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు అమ్మేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు లీజ్ కి తక్కువ రేటుకి తీసుకునే వాళ్ళు సో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఎలాంటి ఫ్లైట్స్ లేదు సొంతంగా ఒక్క ఫ్లైట్ కూడా లేదనమాట అన్ని లీజ్ కి తీసుకునే వాళ్ళు సో ఈ బిజినెస్ మెడల్ యూజ్ చేసి వాళ్ళు కంపెనీ లోపలికి డబ్బు అనేది పెంచడం స్టార్ట్ చేశారనమాట అలా డబ్బు అనేది పెరుగుతూ ఉండేది ఇంకో పక్క వాళ్ళ కంపెనీ ఫ్లైట్స్ అనేది చాలా తక్కువ రేటుకి వాళ్ళకి రెంట్ కి రావడం కూడా జరిగింది సో సెకండ్ వాళ్ళు ఏం చేశారంటే లో మెయింటెనెన్స్ కాస్ట్ అంటే వాళ్ళు ఆ మూవీలో మనం చూసినట్టు ఫుడ్ అవి ఇవి అన్ని ఏం ప్రొవైడ్ చేయడం అనమాట ఒకవేళ డబ్బులు ఇస్తే వాళ్ళు ఫుడ్ అనేది ఇస్తారు కానీ ఫ్రీగా ఫుడ్ అనేది ఇవ్వరు అనమాట చాలా తక్కువ లోడ్ అనేది ఫ్లైట్ లో వాళ్ళు పెడతారు అనమాట అంత తక్కువ లోడ్ అనేది ఫ్లైట్ లో ఉండడం వలన ఫ్లైట్ ఎక్కువ దూరం ఎగురుతుంది అంటే ఫ్యూయల్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట అండ్ అదే కాకుండా వీళ్ళు వంద ఫ్లైట్లు ఒకటిసారి ఆర్డర్ చేయడం వలన వీళ్ళకి అదే వెరైటీలో కొత్త కొత్త ఫ్లైట్స్ అనేది వస్తుంటారనమాట సొంత ఫ్లైట్ అనుకుని మనం మార్చలేము అనమాట కానీ ఇది లీజ్ తీసుకోవడం వల్లనే వీళ్ళకి నచ్చలేదు అనుకున్నా అది ఇచ్చేసి వేరే ఫ్లైట్ తీసుకుంటారు అనమాట లీజ్ సో లీజ్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లైట్ తీసుకోవడం వలన కస్టమర్స్ కూడా ఓ నేను కొత్త ఫ్లైట్ లెక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కాను ఆహా ఆ ఫ్లైట్ కంటే ఈ ఫ్లైట్ ఇంకా బాగుంది అనే ఆలోచన వాళ్ళకి కస్టమర్స్ ఉంటుంది సో ఇది కూడా వాళ్ళకి ప్లేస్ పాయింట్ అనమాట చాప్టర్ త్రీ లో కాస్ట్ సో మనం ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ మంచి ఉన్నారు ఉన్నారనమాట అంటే తక్కువ రేటుకి కొని ఎక్కువ రేట్కి కమ్మి మళ్ళీ అది కాకుండా లీజ్ కి తక్కువ రేటుకి తీసుకొని అలా అన్ని విధాలుగా బాగానే ఉన్నారు వీళ్ళు మార్కెట్ లో కస్టమర్ ముందు బాగానే ఉన్నారు తక్కువ రేటుకి మనీ కూడా వీళ్ళ దగ్గర అనమాట ఇంకేం చేశారు అంటే నెంబర్ వన్ లో మెయింటెనెన్స్ నేను ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ ఫుడ్ తగ్గ తక్కువ వెయిట్ అనేది పెట్టడం వలన ఎక్కువ దూరం అనేది ఫ్లైట్ వెళ్తుంది చాలా తక్కువ ఫ్యూయల్ అనేది పడుతుంది అనమాట సో అది వాళ్ళకి లాభము నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే వీళ్ళు తీసుకున్న ఫ్లైట్స్ అనే ఒకటే టైప్ ఆఫ్ ఫ్లైట్స్ కాబట్టి వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది తక్కువ అనమాట అంటే ఒకవేళ క్లీనింగ్ కానివ్వండి లేకపోతే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానివ్వండి ఒక టీమ్ అనేది ఉంటుంది అనమాట దీనివల్ల ఫ్లైట్ ఫ్లైట్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్యాపబుల్ ఉన్న వ్యక్తులు కావాలి కానీ వీళ్ళ ఫ్లైట్స్ అనే ఒకటే ఫ్లైట్స్ కావడం వలన ఒకటే ఎయిర్ బస్సెస్ ని వాలడం వలన వీళ్ళు మెయింటైన్ టీమ్ అన్న ఒకటే టీమ్ ఉంటుంది అనమాట అంటే ఒకటే కేటగిరీ టీం ఉంటుంది అనమాట వీళ్ళు అన్ని ఫ్లైట్స్ ని ఈజీగా రిపేర్ చేయగలుగుతారు మెయింటెనెన్స్ అనేది చేయగలుగుతారు అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ లను ఒకటే ఉండడం వలన వీళ్ళ ఎయిర్ క్రూ ఏదైతే ఉందంటే ఎయిర్ హాస్టల్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ కావాల్సిన అవసరం లేదు అన్ని ఫ్లైట్ ఒకటే అవ్వడం వలన ఒక ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లీనింగ్ అనమాట క్లీనింగ్ ఏంటిది అంటే ఫాస్ట్ క్లీనింగ్ అనమాట ఇండిగో వాళ్ళ ఫ్లైట్స్ ఎంత ఫాస్ట్ క్లీనింగ్ అంటే అంటే మీరు ఫ్లైట్ దిగిన వెంటనే చాలా ఫాస్ట్ గా వాళ్ళ ఫ్లైట్ అనేది వాళ్ళు క్లీన్ అనమాట క్లీన్ చేసేసి ఇమీడియట్ గా వాళ్ళు ఫ్లై చేసేస్తారు ఇక్కడ టూ బెనిఫిట్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ క్లీనింగ్ అనేది వీళ్ళు నేర్పిస్తారనమాట ఈ క్లీన్ చేసే వ్యక్తులకి సో ఇంత ఫాస్ట్ క్లీన్ చేయడం వలన ఈ ఫ్లైట్ అనేది నెక్స్ట్ ట్రిప్ కి ఫాస్ట్ గా ఎగిరిపోతుంది అనమాట సో వీళ్ళకి ఇక్కడ లాభం ఏంటిది అంటే ఒకటి వీళ్ళు చాలా తక్కువ సేపు ఎయిర్పోర్ట్లు ఉండడం వలన చాలా తక్కువ ఎయిర్పోర్ట్ కాస్ట్ అనేది పడుతుంది అనమాట అంటే ఎయిర్పోర్ట్లో లో ఎక్కువసేపు ఉంటే ఎక్కువ కాస్ట్ అనేది పే చేయాల్సి తక్కువ కాస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది రెండోది వీళ్ళు ల్యాండింగ్ చేసిన తర్వాత పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు పార్కింగ్ ఫీజు అనేది ఎయిర్పోర్ట్లో లో చాలా హై అనమాట సో వీళ్ళు పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు సో ఫ్లైట్ అనేది దిగుతుంది వెంటనే క్లీన్ చేసేస్తున్నారు వెంటనే నెక్స్ట్ ట్రిప్ కి వీళ్ళు ఎగిరిపోతారు అనమాట సో ఇలా చేయడం వలన వాళ్ళకి పార్కింగ్ ఫీజు మరియు వెయిటింగ్ ఫీజు అనేది చాలా తక్కువ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బెస్ట్ క్రూని వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట అంటే వాళ్ళ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఫ్లైట్ లో బెస్ట్ ట్రైనింగ్ అనేది ఇచ్చేవాళ్ళనమాట అంటే ఎలానే వాళ్ళకి ఒకటే ఫ్లైట్ ఒకటే టైప్ ఆఫ్ ఫ్లైట్స్ కాబట్టి ఒకటే ట్రైనింగ్ ఇస్తారు కానీ దాన్ని బెస్ట్ లెవెల్లో ఇచ్చేవాళ్ళు అండ్ అదే కాకుండా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే ఇండిగో ఫ్లైట్స్ అనేది ప్రపంచంలోనే అన్ని ఫ్లైట్స్ కంటే ఎక్కువసేపు ఎయిర్ లోనే ఉంటుంది అంటే వీళ్ళ ఫ్లైట్స్ అనేది పార్కింగ్ లో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ల కంటే ఎప్పుడు ఫ్లైయింగ్ అంటే ఎయిర్ లోనే ఉంటుంది వీళ్ళ ఫ్లైయింగ్ అవర్స్ అనేది చాలా హై అనమాట అంటే ఎప్పుడు వీళ్ళు ఎయిర్పోర్ట్ అక్కడిక్కడ ల్యాండ్ చేయడం అనమాట ఎప్పుడు ఆకాశంలోనే ఎక్కువసేపు వీళ్ళు ఉంటారు ఇలా ఉండడం వల్ల కూడా వీళ్ళకి చాలా కాస్ట్ అనేది సేవ్ అవుతుంది చాప్టర్ ఫోర్ అచీవ్మెంట్స్ ఇప్పుడు మనం వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది చూద్దాము టూ థౌసండ్ సిక్స్లో లో వీళ్ళ ఫస్ట్ ఫ్లైట్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారనమాట అండ్ టూ థౌజండ్ టెన్ కల్ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే ఇండియాలోనే థర్డ్ ప్లేస్ కి వచ్చేసారనమాట టాప్ ఇండస్ట్రీలో థర్డ్ ప్లేసారనమాట అండ్ టూ థౌసండ్ లెవెన్లో లో వన్ ఎయిటీ ప్లస్ ఫ్లైట్స్ ని వీళ్ళు బుక్ చేసుకున్నారు మనం చూసుకుంటే నాకు టూ థౌసండ్ ఫైవ్ లో వంద ఫ్లైట్లు అయితే బుక్ చేసుకున్నారు సో టూ థౌసండ్ లెవెన్లో లో అయితే వన్ ఎయిటీ పైగా ఫ్లైట్ వీళ్ళు బుక్ చేసుకున్నారు అనమాట అండ్ టూ థౌసండ్ లెవెన్లో లో వీళ్ళు ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా తీసుకున్నారు అనమాట అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ వచ్చేసరికి ఇండియాలోనే బిగ్గెస్ట్ షేర్ అనమాట అంటే ఇండియాలో మాత్రమే కాదు ఇండియా చరిత్రలోనే బిగ్గెస్ట్ మార్కెట్ షేర్ వీళ్ళ చేతిలో ఉండే అనమాట ట్వంటీ సెవెన్ పర్సెంట్ వీళ్ళ కస్టమర్స్ ఉండేవాళ్ళు అనమాట అంటే ఇండియాలో ఏవియేషన్ లో ఉన్న అన్ని కంపెనీస్తో తో కలిపితే వీళ్ళది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే అనమాట మార్కెట్ షేర్ అనేది తీసుకుంటే చరిత్రలో ఇందాక చెప్పినట్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి వరల్డ్లోనే ఫస్ట్ టైం టూ ఫిఫ్టీ ఫ్లైట్స్ ని సింగిల్ ఆర్డర్ లో అది కూడా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఆర్డర్ చేశారు అండ్ అదే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో వీళ్ళ మార్కెట్ షేర్ అనేది ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి ఎదిగింది అప్పట్లో వాళ్ళు ఆరు వందల నలభై ఏడు ఫ్లైట్లు రోజు వాళ్ళు ఫ్లై అనమాట అది కూడా ముప్పై నాలుగు ఇండియన్ లొకేషన్స్కి కి ఐదు ఇంటర్నేషనల్ లొకేషన్ వీళ్ళు ఫ్లై చేసేవాళ్ళు అనమాట లని రోజుకి వెయ్యి వీళ్ళు ఫ్లై చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు టూ థౌసండ్ ఇండిగో ఫ్లైట్ వాళ్ళు రోజు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్లైట్స్ వీళ్ళు ఫ్లై చేస్తున్నారు అనమాట ఇండియాలోని సిక్స్టీ పైగా డెస్టినేషన్స్ లో ఫ్లై చేస్తున్నారు ఇంటర్నేషనల్ లో ఇరవై మూడు పైగా డెస్టినేషన్స్ లో ఇండిగో అనేది ఫ్లై చేస్తుంది వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏ ఫ్లైటు లేదనమాట ఇప్పుడు వాళ్ళ దగ్గర రెండు వందల నలభై పైగా ఫ్లైట్లు సొంతంగా ఉన్నాయి సగస్ మీకు ఓవరాల్గా అర్థమైనట్టుంది వీళ్ళు యూజ్ చేసిన బిజినెస్ మోడల్ అనేది మనం రీసెంట్గా చూసిన సినిమాలో సూర్య గారు ఆ కంపెనీ మీకు ఐడియా ఉండొచ్చు డెక్కెన్ వాళ్ళది సో వాళ్ళ బిజినెస్ మోడల్ మాక్సిమం వీళ్ళైతే యూజ్ చేశారు కానీ అన్ని కాపీ అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఒక ఐడియా కంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు డెక్కెన్ లేకపోతే ఆ మూవీ చూసి ఉండొచ్చు చాలా ఫేమస్ అయింది హిట్ అయింది కానీ డెక్కెన్ కంపెనీ అయినా ఇప్పుడు లేదు యాక్చువల్గా అది కూడా లాస్ వచ్చి మూతపడింది అనమాట వీరస్ వీళ్ళు మూతపడకుండా కంటిన్యూస్ ప్రాఫిటబిలిటీతో ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకుంటూ ఒక్కొక్క రికార్డ్ని బ్రేక్ చేసుకుంటూ ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు అనమాట సో మీకు ఓవరాల్ గా ఈ బిజినెస్ మోడల్ అనేది ఎంత పవర్ఫుల్ బిజినెస్ మోడల్ అంటే అంత రిస్కి మార్కెట్ లో కూడా ఒక బిజినెస్ మోడల్ మిమ్మల్ని ఎలా కాపాడుతుంది ఎలా మిమ్మల్ని టాప్ కి మీకు అర్థమైనట్టుంది అండ్ బిజినెస్ మోడల్ అనేది ఒక బిజినెస్ లో చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్ అనమాట అండ్ మన ఛానల్లో అలాంటి బిజినెస్ మోడల్ ఇంకా చాలా మనం రిలీజ్ చేయబోతున్నాము సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఇంకేది కావాలన్నా కింద కామెంట్ చేయండి అండ్ బై గైస్ the 606 contact moscow control 132 32, 32, 32, 32.